अध्यक्ष गौरव सभ्यु राजेंद्र गारू वार विषय माटा के बजेट चूपना राष्ट्र बजेट चूप्चार स्पेशल असिस्टेंस केंद्र प्रभुत्म बजेट लक्षा मुफ्ई वेल कोूपय चूपार अध्यक्ष आखा मुफ्ई वेल को मन केन्द्र నుంచి డబ్బులు వస్తాయని మన రేషియో ప్రకారంగా మనం పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష అందులో ఉంది వారు చూసుకున్నట్టున్నారు సాఫ్ట్ లోన్ 50 సంవత్సరాలకు ఇచ్చే సాఫ్ట్ లోన్ కింద గత సంవత్సరం 100 కోట్లు పెట్టే ఈ సంవత్సరం 130,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టింది అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా 12,000 కోట్లు దాంట్లో గ్రాంట్ కింద కూడా ఉంది అధ్యక్ష జిఎస్టి కంపెన్సేషన్ విషయంలో మరి వారు అలా సభ్యుడు కూడా ఉండే వారికి చాలా అవగాహన ఉండాలి కానీ దురదృష్టవశాత్తు సభను తప్పుదో పెట్టే విధంగా మాట్లాడారు యాస్ పర్ ఎలిజిబిలిటీ మన రాష్ట్రానికి ఇప్పటికే తేలిన లెక్కలు జిఎస్టి అయిపోయింది అధ్యక్ష పీరియడ్ అయిపోయింది తేలిన లెక్కల ప్రకారంగా మన రాష్ట్రానికి జిఎస్టి డబ్బులు రావాల్సిని ఉన్నాయి అధ్యక్ష 2437 కోట్లు మన రాష్ట్రానికి రావాల్సిని ఉన్నాయి అయితే అందులో 1200 కోట్లు ఈ ఫిబ్రవరి మార్చిలో వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మిగతా ఎప్పుడు ఇస్తారు అని కేంద్ర జీఎస్టీ కౌన్సిల్ మేము అడిగితే ఈ మార్చి లోపు ఒక 1200 ఇస్తాం వచ్చే మార్చి తర్వాత మిగతా 1237 కోట్లు ఇస్తామని కేంద్ర జీఎస్టీ కౌన్సిల్ మాకు చెప్పింది దాన్నే బడ్జెట్ లో పెట్టాం అదేదో రాదన్నట్టుగా పాపం రాయందర్ గారు మాట్లాడారు ఐ రిక్వెస్ట్ హిమ్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్ సరే లేకున్నా బయట టీవీలు ఉంటాడు కదనే లేతే వాళ్ళ దోస్తున్నాడు చెప్తాడు నేను ఫైనల్ గా అందర్ని కోరేది ఒకటే అధ్యక్ష ఈ బడ్జెట్ పేదల బడ్జెట్ ఈ బడ్జెట్ పేదల సంక్షేమం కోసం ఇవాల గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి బడ్జెట్ అధ్యక్ష మన బడ్జెట్ ఇతర రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో పథకాలు ఇలా ఆదర్శంగా నిలిచినాయి అధ్యక్ష మన రాష్ట్రంలో స్టార్ట్ చేసిన మిషన్ కాకతీయ కార్యక్రమం దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచి అమృత్ సరోవర్ పేరు మీద దేశమంతా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతా ఉంది మన రాష్ట్రంలో స్టార్ట్ చేసిన మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శంగా ఉండి హర్ ఘర్ కో జల్ కు నాంది మిషన్ భగీరథ మిషన్ భగీరథనే ఓకే దేశానికే మార్గదర్శకంగా నిలిచింది మన మిషన్ భగీరథ మన మిషన్ కాకతీయనేమో అమృత్ సరోవర్ కు మార్గదర్శిగా ఉంటే మన మిషన్ భగీరథనేమో ఈ రోజు హర్ ఘర్ కో జల్ కు నాందిగా నిలిచింది ఇకపోతే అధ్యక్ష మనం స్టార్ట్ చేసిన రైతు బంధు పథకం మన దేశంలో ఏ నాయకుడు ఆలోచించలే ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలే రైతుకు నేరుగా పెట్టుబడి సాయం చేసిన మొట్టమొదటి ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం నాయకుడు కేసీఆర్ ఆ రైతు బంధు ఇలా పిఎం కిసాన్ సన్మాన్ నిధికి మార్గదర్శకమైంది దారి చూపింది మన రైతు బంధు పథకం అధ్యక్ష అధ్యక్ష ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాకు నర్సింగ్ కాలేజ్ మన రాష్ట్రంలో అనౌన్స్ చేశాక ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా మేము జిల్లాకో మెడికల్ కాలేజ్ జిల్లాకో నర్సింగ్ కాలేజ్ అంటే అది కూడా ఇలా మనమే మార్గదర్శకంగా నిలిచినాం 1962 మూగ జీవాల కోసం పెట్టిన అంబులెన్స్ మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్న నాయకత్వంలో స్టార్ట్ చేసిన 1962 కేంద్ర మంత్రి ఇక్కడికి వచ్చి ఈ 1962 చాలా అద్భుతంగా ఉన్నది ఈ 1962 ను మేము దేశమంతా అమలు చేస్తామని మన 1962 ను కాపీ కొట్టి ఇలా దేశం మొత్తం కూడా అమలు చేస్తా ఉన్నారు ఇయాల కంటి వెలుగు పంజాబ్ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ముఖ్యమంత్రి గారు వచ్చి కంటి వెలుగును చూసి అర్థం చేసుకొని అడిగి తెలుసుకొని అభినందించి మా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామంటే ఇది మన రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం కాదా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తెచ్చి మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని మన రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ఆకాశానంత ఎత్తున నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ అయితే మీరు రాష్ట్ర గౌరవాన్ని మంటగలిపే విధంగా రాష్ట్రాన్ని తక్కువ చేసే చూపే విధంగా రాష్ట్రాన్ని చిన్నగా చేసి చూపే విధంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు చేయడం దురదృష్టకరం అధ్యక్ష ఎవరమైనా మన బిడ్డ మన గొప్పది మన 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 ప్రభుత్వం చేసే గొప్పతనాన్ని అన్ని రాష్ట్రాలు గుర్తిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది దేశంలోని రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నారు అందరికంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గుర్తించినారు మీరు కూడా ఆ ప్రజలతో పాటు ఉంటే నిలబడతారు లేకపోతే అది కూడా పోతది చూసుకోండి ఒకసారి ఆలోచించుకోండి ఇవాల అందుకే నేను ఒకటే మళ్ళీ మళ్ళీ కోరేది మంచిని మంచనండి లేదు మేము ఏదైనా తప్పు చేస్తే మాకేం బేసిజాలు లేవు మేమేమి వినము అనేటువంటి విధంగా తలుపులు పెట్టుకొనో చెవులు మూసుకొనో లేం మీలాగా మేము తప్పకుండా మంచి సూచన వస్తే స్వీకరిస్తాం వి ఆర్ రెడీ ఫర్ కరెక్షన్
ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా మేలు జరుగుతుందంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందంటే తప్పకుండా స్వీకరిస్తాం అధ్యక్ష మా నాయకుడు పోయిన సభలో ప్రతిపక్ష సభ్యులు జగ్గారెడ్డి గారు వచ్చి ఒక సూచన చేశారు వెంటనే ముఖ్యమంత్రి గారు లేచి దాన్ని ప్రకటించారు ప్రతిపక్ష నాయకులు జగ్గారెడ్డి గారు మీరు ప్రతిపక్షం అని చెప్పి మీ దగ్గర ఉన్న మెడికల్ కాలేజ్ ఆపినామా సీతక్క దగ్గర ఏమన్నా ఆప్తమారే కాంగ్రెస్ పార్టీ అని ఇలా ఈటల రాజేందర్ గారు కూడా గౌరవ సభ్యులు వచ్చింది కనుక నేను ఇంకొక చిన్న విషయం కూడా బంద్ చేస్తాను అయ్యా బంద్ చేస్తా ప్లీజ్ తగ్గిస్తా అరే బంద్ చేస్తేనే బట్టన్న కోపాన్ని రాకే ఇస్తేనే అన్న జర్ర ఒక్క నిమిషమే గౌరవ సభ్యులు రాజేందర్ అన్న గారు ఒకటి మాట్లాడారు దళిత బంధు కొంతమందికి ఇంకేదో మిగిలి ఉంది మా నియోజకవర్గంలో ఇవ్వండి మీ జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వండి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఒక్క మనిషి లేకుండా ఇస్తామని చెప్పినాం తప్పకుండా ఇచ్చి తీర్తమని చెప్పి నేను వారికి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఆ రోజు హుజూరాబాద్ ఎన్నికలు జరిగేటప్పుడు ఏం చెప్పింది అధ్యక్ష ఇది ఎన్నికల కోసం వచ్చింది ఎన్నికలు అయిపోయిన తర్వాత పైసలు వాపసు పోతాయి ఇయ్యనే ఇయ్యరు ఈ వ్యక్తిగా బ్యాంకులు వేసినారు మళ్ళీ వాపసు పోతాయి అని చెప్పలేదు అధ్యక్ష వీళ్ళు ఇవి రావు ఈ పథకం గ్రౌండ్ కాదు రానే రాదు అని చెప్పిండ్రు పైసలు వాపసు పోతాయని చెప్పిండ్రు కానీ అధ్యక్ష ఆ పథకం అది ఎన్నికల కోసం పుట్టింది కాదు ముఖ్యమంత్రి గారి హృదయంలో నుంచి వచ్చింది ఒక రోజు ఆలస్యం కావచ్చు తప్పకుండా ఈ రాష్ట్రంలోని దళిత బిడ్డలందరికీ అందించేదాకా కేసీఆర్ నాయకత్వంలో మేము ముందుకే సాగుతాం అధ్యక్ష ఒకవేళ ఇంకెవరైనా 10 మందికో 20 మందికో 100 మందికో మిగిలి ఉంటే చెప్పండి వివరాలు ఇవ్వండి జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వండి ప్రభుత్వం దృష్టికి మన మంత్రివర్యులు ఈశ్వరన్న గారి దృష్టికి తీసుకురండి తప్పకుండా ప్రతి మనిషికి ఇప్పించడానికి మేము కట్టుబడి ఉన్నాం మాట అంటే మాట మీద ఉంటాం తప్ప ఏదో ఎన్నికల ముందు వేసినాం మేము ఓడిపోయినాం కనుక ఇయ్యం వాపస్ తీసుకుపోతాం అనే సంకుచిత ధోరణి మాకు లేదు ఆ సంకుచిత మనస్తత్వం ఈ ప్రభుత్వానికి లేదు మా అన్నకు కూడా తెలుసు గుండె మీద చేసుకొని చెప్పమనండి ఈడుండంగా మాట్లాడిన వీడియోలు అన్నీ చూపిమంటే చూపిస్తే ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర ఒక్కటే చూపించిన నేనేమంటున్నా అంటే దయచేసి సీటు మారినంత మాత్రాన మనసులు మారద్దు సీటు మారినంత మాత్రాన వ్యక్తిత్వాలు మారద్దు మనసులు మారద్దు అన్న జన్ కీ బాత్ వినే మన్ కీ బాత్ కాదు జన్ కీ బాత్ ఉన్నంత ఇన్నంతసేపు నువ్వు మంచిగానే ఉంటివి ఈ మన్ కీ బాత్ విన్నాకనే పరిచయం అయిపోయింది జర జన్ కీ బాత్లో ఉంటే వాస్తవానికి దగ్గరగా ఉంటే మనం సరిగ్గా చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటుంది బట్ ఏది ఏమైనా అధ్యక్ష నవ్వుతుండ అన్న నవ్వకపోతే ఏమవుతుంది అధ్యక్ష అన్న బయట పోయి ప్రిపేర్ అయ్యొచ్చు నువ్వు నాకు తెలుసు రాయించుకొని వచ్చి నువ్వు అయితే గౌరవ వారు మాట్లాడండి సార్ నేనేమి ఐఎమ్ నాట్ మా మిత్రుడే ఎక్కడున్నా మా మిత్రుడే ఏదన్నా ఉంటే సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉండొచ్చు రాజకీయంగా వైరుధ్యాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా మాకు ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష అయితే అధ్యక్ష నేను గౌరవ సభ్యులందరితో కోరేది ఐ థింక్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఇష్యూస్ విచ్ వర్ రేజ్డ్ బై హానరబుల్ మెంబర్స్ సో మా గౌరవ సభ్యులు దానం నాగేంద్రన్న గారు కూడా ఒక చిన్న డౌట్ రేజ్ చేసింది అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులకు ప్రజలకు కూడా చెప్పాలి హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేది ఆర్ఎండ్బి శాఖలో విలీనం కావడం వల్ల దాంట్లో కలిపి బడ్జెట్లో నిధులు పెట్టడం జరిగింది 12,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం స్వంత జాగల్లో ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర బడ్జెట్లో నిధులు పొందుపరిచాము అధ్యక్ష తప్పకుండా వెంటనే త్వరలోనే ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతుంది బట్టన్న కూడా ఒక మహిళ గురించి బాధపడ్డదని చెప్పినారు అన్నగారు ఆ వివరాలు కూడా పంపిస్తే తప్పకుండా ఈ స్కీమ్ స్టార్ట్ అవుతుంది ఆ చెల్లెకిస్తాం రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలైన ప్రతి చెల్లికి ప్రతి అక్కకు ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని దశల వారీగా ముందుకు తీసుకొని పోతాం ఇలా బట్టన్న గారు ఇల్లు గురించి చెప్పినారు కానీ మీరు ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లని అసలు ఒక్కరు లేనే లేరు అందరి గట్టే పారేసినాం మొత్తం ఇండ్లు అసలు అయ్యిపోయినాయి అన్నంత గొప్పగా మీరు చెప్పిండ్రు నిజంగా ఆ రోజు కట్టిండుంటే ఇంత బాధ ఉండుండేది కాదు కానీ సరే ఇక నేను అలా లోతులకు పోను ఆనాడు ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలకు తెలుసు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు కానీ ఇక మనము ఆ అవినీతి లేకుండా 4 ఇండ్లు తక్కువ కట్టినా కానీ పక్కాగా కడదాం పూర్తి స్థాయిలో కట్టే కార్యక్రమాన్ని చేస్తాం ఈ స్వంత జాగలో ఇండ్లు కట్టే కార్యక్రమం స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టదని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ గౌరవ సభ్యులందరూ ఈ బడ్జెట్ను మరి అందరూ ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మీ ద్వారా సభ్యులందరికీ మనవి చేస్తున్నాను.